బీహార్ ఎన్నికల ఫలితాలలో మరియు కర్ణాటక గుజరాత్ మధ్యప్రదేశ్ తెలంగాణ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించి సత్తా చాటింది. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు టపాసులు కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు బీజేపీ వైపు ఉన్నారని రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయాన్ని ఎవరు ఆపలేరు అని వారన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో భారతదేశ వ్యాప్తంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని ఇందుకు నిదర్శనం నేడు ఎన్నికల ఫలితాలు విజయమేనని చెప్పవచ్చన్నారు. ప్రధాని మోడీ సారథ్యంలో అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధులు సమకూరుస్తూ పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ బలోపేతమవుతుందని అందులో భాగంగానే ఏపీలో రాబోయే ఎన్నికల్లో బలమైన శక్తిగా ఎదగడానికి అవకాశముందన్నారు. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో దుబ్బాకలో ఘన విజయం సాధించిన రఘునందన్ గారి విజయం ఆషామాషి విజయం కాదది. ఆ యొక్క ఒక్క ఇచ్చిన విజయము యావత్ వచ్చే ఎలక్షన్లో తెలంగాణ మొత్తం కూడా బీజేపీ జెండా ఎగిరేసడానికి ఒక నాంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా బీహార్లో కూడా ఈరోజు బీజేపీ జెండా ఎగిరివేసిందని చెప్పి తెలియజేస్తున్నాను. రాబోయే ఎలక్షన్లో జమిలే ఎన్నికల్లో కూడాను 2023-24 జరిగే ఎలక్షన్లో కూడాను ఆంధ్రప్రదేశ్లో కూడా బీహార్లో ఏ విధంగా అయితే బీజేపీ జెండా ఎగిరివేసిందో దుబ్బాకలో ఏ విధంగా అయితే రఘునందన్ గారు గెలిచారు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే విధంగా రాబోయే ఎలక్షన్లో బీజేపీ జెండా ఎగిరివేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. భారతదేశంలో కర్ణాటక అయితేమి, తెలంగాణ అయితేమి, బీహార్ రాష్ట్రంలో అయితేమి, గుజరాత్ అయితేమి, మధ్యప్రదేశ్ అయితేమి బై ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ విజయకేంద్రం ఎగిరవేసింది. అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయకేంద్రం ఎగిరేసింది. అలాగే తెలంగాణలో ఏదైతే మన దుబ్బాక బై ఎలక్షన్స్ జరిగినాయో ఆ దుబ్బాక బై ఎలక్షన్స్లో ఎన్ని విధాలుగా బీజేపీని ఇబ్బంది పెట్టాలో, ఎన్ని విధాలుగా రఘునాథరావు ఇబ్బంది పెట్టాలో, అనవసరమైన ఇబ్బందులు గురి చేస్తూ ఆయన గెలవకూడదు అని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి మన రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేసి ఇన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ప్రజలు మాకే మద్దతు తెలుపుతారు. అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిపిస్తారు. అక్కడ అందరికీ తెలుసు ఈరోజు రేపు ప్రత్యన్యాయం తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అయితే ఏమి, తెలంగాణలో అయితే ఏమి భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ఇది రెఫరెండంగా భావించి ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అయితే ఏమి, తెలంగాణలో అయితే ఏమి ఖచ్చితంగా బీజేపీ పార్టీ జెండా ఎగిరేస్తుందని గ్యారంటీ చెప్తున్నాను.